నమస్తే, 121కి స్వాగతం. ఇవాల్టి 121లో మన గెస్ట్ సిపిఎం శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య గారు. రాజయ్య గారు నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు రావాలని మీరు కోరుకుంటున్నారు? గత సమావేశాలకు భిన్నంగా ఈ సమావేశాల్లో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా? ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 3.5 సంవత్సరాలు అయింది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాకు మా ఎజెండా ప్రజా ఎజెండా సిపిఎం పార్టీ ఈరోజు ప్రధానంగా రైతాంగం ఈరోజు పండిన పంట గిట్టుబాటు ధర లేదు. పత్తి చూస్తే కాటన్ చాలా దారుణంగా ఉంది. గ్రామాల్లో గవర్నమెంట్ నిర్ణయించిందేమో 4,300. మేము ఇవాళ రైతు సంఘాలు కానీ ప్రజలు కానీ రైతులు కానీ కోరుకునేది 8,000 ఉంటే కానీ మార్కెట్లో రైతుకు గిట్టుబాటు అవుద్ది. కానీ వాళ్ళ దళారులు ఇష్ట రాజ్యంగా గ్రామాల్లో 2,000, 2,500 కొనుగోలు పరిస్థితుంది. చాలామంది ఇబ్బంది పడే పరిస్థితుంది. దానికి ప్రధాన ఏజెండాగా రైతు గిట్టుబాటు ధర కానీ మార్కెట్ కానీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేవు. చాలా జిల్లాల్లో ఎత్తేసారు. అట్లా ధాన్యం కూడా ఈరోజు వరి ధాన్యం కూడా చేతికొచ్చింది. దాన్ని ఎక్కడమ్మాలి, ఎక్కడ చేయాలనే దాంట్లో ప్రాసెసింగ్ చేయాలని రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ధర కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అది మద్దతు ధర కూడా అది కనీసం 5,000 తగ్గకుండా ఉండాలి. ఏది ధాన్యం A1 గ్రేడు 1,400 1,500 అని చెప్తుంది ప్రభుత్వం. దానివల్ల కాదు. ఇవాళ మా డిమాండ్, ఇవాళ స్వామినాథన్ సిఫార్సులు ఉన్నాయి, అవి అమలు జరగాలి. జయంతి ఘోష్ సిఫార్సులు అమలు జరగాలి. అవి అమలు జరిపితేనే రైతాంగానికి మేలు జరుగుతుంది. తప్ప అది ఇవాళ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ అంశాలు ప్రధానంగా రైతు సమస్యల ప్రధాన ఎజెండాగా సిపిఎం ఈ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం పైన ఒత్తిడి తేబోతుంది అంటున్నారు. అట్లానే ఈరోజు ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు 160,000 మంది ఉన్నారు. వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర సుప్రీంకోర్టే రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ముట్టికేలేసిన ఈరోజు కేవలం 1,000, 2,000 పెంచి వాళ్ళకు చూపించే పరిస్థితి. అది కూడా మా డిమాండ్. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలి. లేని పక్షంలో సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి. మినిమం 18,000 తగ్గకుండా ఉండాలని మా డిమాండ్. సో ఇవాళ ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులపైన స్పందించినట్టు కనిపిస్తుంది. కావాలని విపక్షాలు దుష్ప్రచారం, వాళ్ళే కాంట్రాక్ట్లో పెట్టింది, మళ్ళీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఆరోపిస్తున్నారని. ఎవరి అధికారం ఉన్నారు కాదు. ఇవాళ దేశంలో వామపక్షాల అధికారం ఉన్న చోట అక్కడ మినిమం వేజ్ కానీ అది సక్రమ అమలు జరుగుతుంది. అక్కడ ఆశా వర్కర్లు ఉంది. ఆశా వర్కర్లు కేరళలో 7,500 ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 3,000 ఇస్తుంది. అక్కడ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి 6,000 ఇస్తుంది. అది కూడా 105 రోజులు పోరాటాల ఫలితం. ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో జరిగిన పోరాట ఫలితమే ఈరోజు దానికి. అది కూడా పారితోషికం, జీతం వేతనం కాదు. అది ఆపరేషను, స్లిప్పింగ్ దీన్ని చేసిన దానికి ఇస్తున్నారు. అది కాదు కరెక్ట్. మా డిమాండ్ వేతనం ఇవ్వాలి, మినిమం వేజ్ ఉండాలి. అది లేకుండా నీకు 6,000 ఈ పారితోషికం అంటే కుట్టు వేసిన దానికి, డాక్టర్ది పేషెంట్ డెలివరీ పే చేసింది, అది కాదు. వేతనం అంటే వేతనం మినిమం వేజ్ 18,000 ఉండాలి. సో ఈ సమావేశాలు దాదాపు 50 రోజులు నిర్వహిస్తామంటున్నారు. ఇంకా మీరేమైనా ప్రభుత్వం ఉండు? మేము 50 రోజులు అంటే 50 రోజులు జరిగే సమావేశాలు అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. వన్ సైడ్ అయితే కుదరదు. ఎందుకంటే అధికార పక్షం తన వాదన వినిపించదు. ప్రజా ప్రతిపక్షాలు చెప్పే, ముఖ్యంగా సిపిఎం లాంటి ఒక విప్లవ పార్టీ ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన వాటిని స్వీకరించాలి. సవరణలు, సూచనలు వాళ్ళు పరిగణించి తీసుకుంటేనే అభివృద్ధి దానికి సాధకం ఉంటుంది. తప్ప 50 రోజులు పెట్టి వన్ సైడ్ కొడితే కుదరదు అనేది మా అభిప్రాయం. ఎలా వన్ సైడ్ అని మీరు అంటున్నారు? గత సమావేశాలకి అధికార పక్షం భిన్నంగా ఈ సమావేశాలు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఈ సమావేశాలు గతానికి భిన్నంగా అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, సూచన సలహాలు తీసుకోవాలి. అవసరమైతే మార్పులు, చేర్పులు కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. తప్ప ఒకే పద్ధతిలో, ఒకే పద్ధతులు ఉండకూడదని మా అభిప్రాయం. ఈ 3.5 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన పైన ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇవాళ అనేక హామీలు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమి, అది ఎక్కడ అమలు జరగలేదు. గిరిజనులకు 3 ఎకరాల భూమి, అది ఎక్కడ అమలు జరగలేదు. ఓకే. ఉద్యోగాలు ఎక్కడ అమలు జరగలేదు. స్పెషల్ డిఎస్సీ పెట్టాలి ఏజెన్సీలు. ఇవాళ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. ఇవాళ చెప్పాలంటే భద్రాచలం ఐటీడీ ఉంది. ఐటీడీకి ఈ జిల్లాల పునరుద్ధరణ చేసిన తర్వాత ఒక్క అధికారి లేడు. సోమవారం వచ్చిందంటే గ్రీవెన్స్ డే. ఏ ఐటీడీ, ఈవెన్ ఉట్నూరు కానీ ఏటునగరం కానీ ఒకే అధికారి 4 జిల్లాలకు ఉంటాడు. అది ఎట్లా పారదర్శకం అవుద్ది? ప్రజలకు ఎట్లా చేరువుద్ది? గిరిజన పథకాలు అమలు జరపాలన్నా, వాళ్ళ సంక్షేమ అభివృద్ధి కావాలన్నా
ఏమి చేసినది ఇవాళ పూర్తిగా భిన్నంగా ఉంది. సేన మార్పు వచ్చిందా? తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఒక గిరిజన నాయకుడిగా చెప్పండి, అక్కడున్న గిరిజనుల్లో ఆదివాసీల్లో ఏమైనా మార్పును మీరు గమనించగలుగుతున్నారా? ఏ మార్పు లేదు. ఎందుకంటే ఇవాళ మార్పు ఉండకపోగా ఈరోజు అడవిని నమ్ముకొని చెట్టు పుట్ట సదును చేసి వ్యవసాయ గిరిజనులు మాత్రం చిత్రహింసలు పెడుతుంది ప్రభుత్వం. హరితారం పేరుతో అడవుల నుంచి ఆదివాసులు తరిమే ప్రయత్నం చేస్తుంది. మేమంటున్నాం అటవాక్కుల చట్టం అనేది అది పోరాట సాధించినట్టు అటవాక్కుల చట్టం. అవును, అటవాక్కుల చట్టం ప్రకారం వాళ్ళకి భూములు ఇవ్వకపోగా అడవుల నుంచి వేకేట్ చేసి కొట్టి చిత్రహింసలు. ఉదాహరణకి భూపాలపల్లి జిల్లా తాడవాయి మండలం నాగోలంచి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్న గిరిజనులు వాళ్ళు 37 అక్కడ నివాసం ఉంటున్నారు. అవును, ఆదివాసులు. మొన్న జరిగిన ఘటన వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెట్టి అసలు మహిళలను చూడకుండా చెట్లు కట్టేసి బట్టలు కూడా తీసుకొట్టేది. సభ్య సమాజం తలదించే కనీసం చివరికి కోర్టులు కలగజేసుకుంటే తప్ప వాళ్ళకి హైకోర్టు కూడా మ్యాండేట్ ఇచ్చింది, వాళ్ళకి పునరావాసం కల్పించింది, న్యాయం చెయ్యండి అన్న. ఇవాళ ఆదివాసుల ఆవేదన అరణ్యరోధనే తప్ప ఇటువంటి ఆలోచన ప్రభుత్వాల నుంచి రావట్లేదు. సో ప్రధానంగా మీ నియోజకవర్గంలో దాదాపు పోలవరం ముంపు మండలాలు ఎక్కువ, దాదాపు 7 మండలాలకు సంబంధించి 4 మండలాలు మీ నియోజకవర్గానికి సంబంధించి ఏపీలో కలిసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఏ రకంగా మీరు ఈ సమస్యల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు? కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడు 2014 ఎన్నికల జరిగినాయి. May 26 కేంద్ర రాష్ట్ర ఫలితాలు వెలువడినాయి. వెంటనే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆ 4 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టును నామకరణం చేశారు. ఆర్డినెన్స్ అనేది తప్పు, ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం. షెడ్యూల్ ఏరియాలో 170 పీసా చట్టం ఉన్న ప్రాంతంలో పూర్తి రాజ్యాంగ విరుద్ధం. దాన్ని యథాతథంగా ఉండాలని సిపిఎం పార్టీ కానీ నేను కానీ ఆ జిల్లాలో ఒక అంగుళం కూడా ఆంధ్రాలో కలపొద్దు, ఖమ్మం జిల్లాలో ఉండాలి అని మేము చేసిన ఫలితం లేకుండా 6 ఆమరణ దీక్ష కూడా చేశాం. అవును, మీరు దీక్ష కూడా చేశాం. దాన్ని ఈరోజు ఆ ప్రాంత ప్రజలు అయోమయంలో గందరగోళంలో ఉన్నారు. వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏమి లేవు. ఎందుకంటే 400 గ్రామాలు 90,000 కుటుంబాలు ఈరోజు నిరాశలు అవుతున్నారు. సో ఆ 400 గ్రామాలని అన్ని 1,000 ప్రజల్ని కూడా మీరు ఎట్లాగో మునిగిపోయే వాళ్ళే అని చెప్పి గాలి కుదిలేసిన సందర్భం ఉందనే వార్తలు మనకు ఎక్కువ వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఏంటి అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్? ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకి విద్య కానీ వైద్యం కానీ లేదు. 100 స్కూల్స్ మూసేశారు. ఎందుకంటే అక్కడ రేషన్ లైసెన్స్ పేరుతో, అక్కడ పిల్లలు లేరనే పేరుతో, అది మునుగుతుందనే పేరుతో ఇవాళ బిల్డింగులు లేవు, చెరువులు లేవు, కుంటలు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, రోడ్డు పెట్టి చెడిపోతే ముట్టుకునే పరిస్థితి లేదు. నా నియోజకవర్గంలో నందిగామ్ అనే చోట ఒక పెద్ద వాగు బ్రిడ్జి, ఓకే, 2015 జూన్ 15 కుంగిపోయింది. ఇంతవరకు పిటికెడ్ మట్టి పోయలే. ముఖ్యమంత్రి గారు ఆయన సింతూర్ ఐటీడీ ఆఫీస్ ప్రారంభంకి వచ్చినప్పుడు చెప్పాను, అయ్యా మా ప్రాంత ప్రజలందరూ విడదీశారు, ఆంధ్రాలో కలిపారు, కనీసం వాళ్ళ బాగోగులు, వాళ్ళ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీరు అమలు జరపండి, ఈ ప్రాంత ప్రతినిధిగా నేను చెప్తున్నానన్నా చూస్తాను చేస్తానని ఇప్పటికి మట్టిపోయలేదు. ఇవాళ అనేక గ్రామాల్లో చెరువులు తెగిపోయినాయి. 2015 తెగిపోయిన చెరువులు కొంటే ఇంతవరకు కాలే. కోనూర మండలంలో గడ్డి కొత్తగూడని విలేజ్ ఉంది, రిమోట్ విలేజ్. అది నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దాన్ని ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ చేశాను, బ్రిడ్జి నిర్మాణం అయింది. 2015 కురిసిన భారీ వర్షాలకి 7 ముక్కలు తెగిపోయింది ఆ బ్రిడ్జి. దానికి ఇంతవరకు రహదారి లేదు. ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఉన్నారు, ఇంతవరకు మంత్రులు వచ్చి ఇంతవరకు పరిశీలించి క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళ బాధలేంటి కష్టాలేంటి చూసిన పరిస్థితి లేదు. ఇవాళ అయోమయం ఉన్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కట్టాలని ఒక ఆలోచన తహతహలాడుతుంది ఏపీ ప్రభుత్వం. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆందోళన నేను భాగస్వామి. ఇవాళ అక్కడ వాళ్ళకి ప్రజలకి అండగా ఉండి ప్రభుత్వం మీద వచ్చి తీసుకొస్తున్నాం. అక్కడ ఆరోగ్యశ్రీ కూడా తీసేశారు. ఆరోగ్యశ్రీ ముంపు మండలాలు కాబట్టి ఆంధ్రాలో కలిసినాయి. భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని తీసేస్తే నేనే స్వయంగా ఆంధ్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్ళి ఇది నా ప్రాంత ప్రజలు వీళ్ళు పూర్తిగా అన్ని సౌకర్యాలు సమకూర్చేదాకా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ 4 మండలాలు ఏపీలో ఉన్నాయి కాబట్టి నేను నన్ను కూడా ఏపీ అసెంబ్లీ కావాలని రిక్వెస్ట్ చేసినట్టున్నారు కదా. చేశాను, రాయబారం నడిపాను, ఎలక్షన్ కమిషన్ కలిశాను, రాష్ట్రపతిని కలిశాను, ఏం గవర్నర్ కలిశాను, ఏ మాత్రం ప్రభుత్వం స్పందన రాలే. హైకోర్టు కేసు, హైకోర్టు సుప్రీంకోర్టు కేసు. ఎందుకంటే ఆ 4 మండలాల ప్రజల బాగోగుల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి ప్రోటోకాల్ కావాలి, అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ పథకంలో నా భాగస్వామి ఉండాలని నేను ఇచ్చాను. ఇంతవరకు సంవత్సరం నుంచి అసలు ఒక్క అడుగు ముందు పోలే. ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఇవాళ అక్కడ ఇబ్బందులు వచ్చినా డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్ళి నా ప్రజలు, నా ప్రాంత ప్రజలు, అక్కడ సిపిఎం పార్టీని నమ్ముకొని ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ప్రజలకు న్యాయం చేయాలనేది ఎప్పటికప్పుడు కాకినాడ వెళ్తున్నాను,
రంపచోడవరం వెళ్తున్నాను, అక్కడ సింతు ఐటీడీ పెట్టి ఐటీడీ ఎప్పటికప్పుడు వెళ్ళి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా, కానీ ప్రోటోకాల్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం నా భాగస్వామ్యం లేకుండా ఉండేది. ఆ ప్రాంతం మొత్తం నా నాలుగు మండలాలు, కోనవరం, విఆర్పురం, సింతూరు, ఎటపాక మండలాలు. నాలుగు మండలాల ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ తరఫున దెబ్బలాడుతున్నాం, పోరాడుతున్నాను. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికైనా దాని కోర్టులో పెండింగ్ ఉన్న దాన్ని వెంటనే ఇచ్చి నాకు ఆ ప్రాంత ప్రజల ప్రతినిధిగా అవకాశం ఇవ్వాలని కూడా ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తాం. సో సంవత్సరం క్రితం మనం సిపిఎం మహాజన పాదయాత్రను చూసాం, మొన్నే 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఆ పాదయాత్ర ఫలితంగా ఏమైనా ప్రభుత్వంలో కదలిక వచ్చిందని మీరు భావిస్తున్నారా? పాదయాత్ర కదలి పోరాట ఫలితమే ఆ ప్రజల్లో కదలిక వచ్చింది. యాత్ర ద్వారా ప్రభుత్వం కూడా కనువిప్పలు ఇవ్వాలి. బీసీ కమిషన్ పెట్టినా ఈ పథకాలు కొద్ది గొప్ప కదులుతున్నాయంటే సిపిఎం పార్టీ పాదయాత్ర వల్లనే. సిపిఎం పార్టీ పాదయాత్ర మొత్తం 1000 కిలోమీటర్లు 150 రోజులు తిరిగి మొత్తం వాళ్ళందరూ సాధక బాధకాలు నిలిచి వాళ్ళకి ఎస్సీ కమిషన్ కానీ బీసీ కమిషన్ కానీ వాళ్ళకు చైతన్యం కలిగించింది సిపిఎం మహాజన పాదయాత్ర వల్లనే. ఈరోజు ప్రభుత్వం కొద్ది గొప్ప కదిలి ఆధ్యాత్మ నిధ్యాత్మ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారంటే ఇవాళ నల్లాలు ఎస్సీ ఎస్టీ గుడాల తండాలకి మంచినీళ్ళు ఇస్తానని, లేకపోతే ఈ కమిషన్లు వేసినా ఎంబీసీ వేసినా ఇవన్నీ ఇవాళ కార్పొరేషన్లు వేసినా అది సిపిఎం పార్టీ పోరాట ఫలితమే. ఆ పాదయాత్ర తమ్మినేని గారి నాయకత్వంలో జరిగినటువంటి అది మహత్తర ప్రపంచంలో 1000 కిలోమీటర్ నడిచిన చరిత్ర ఏ పార్టీకి లేదు, అది సిపిఎం పార్టీకి ఉంది. మా రాష్ట్ర కార్యదర్శి గారి నాయకత్వంలో 9 మంది నడిచారు. మీరు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు 6 రోజుల పాటుగా. ఈ వయసులో కూడా మీరు దీక్ష చేయాలి అని ఎందుకు అనిపించింది అసలు? అంటే మీ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మీరు? ఆరోగ్యం ముఖ్యం గారు, ప్రజలు ముఖ్యం. ఆ ప్రజలు అభివృద్ధి కావాలి, వాళ్ళ సంక్షేమ పథకాలు కావాలి, వాళ్ళకి అన్ని రకాల ఉండాలనే దాంట్లో చేసాం. నేను కూడా ఏపీలో ఆ ముంపు గురవుతున్న ఏపీలో కలిసి 4 మండలాల్లో 4 రోజుల పాటు నడిచాను నవంబర్ నెల అంతా. అక్కడ కూడా వాళ్ళు తెలిసి అక్కడ అధికారులను పిలిచి అధికారులను కలిసి అక్కడ ఆ సమస్యలు కూడా అధికారుల దృష్టి తీసుకొస్తున్నాం. సో జనరల్గా రాజకీయాలు అనగానే చాలామందిలో ఇప్పుడున్నటువంటి యువతలో సో ఒక అసహ్యం లాంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపులు కావచ్చు, ఒక రకమైనటువంటి ఓట్ల కొనుగోలు కావచ్చు, ఎమ్మెల్యేల కొనుగోలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన ఆలోచన వస్తుంది. సో మీకేమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలను చూస్తుంటే? ఈ రాజకీయ పరిణామాలు పూర్తిగా భిన్నమైనవి. ఎందుకంటే ఇవాళ రాజకీయాలన్నా రాజకీయాలంటే ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు ఉండాలి. కానీ వ్యాపారమయంలో ఈరోజు దేశంలో కూడా రాష్ట్రం నడుస్తున్న పరిస్థితి. మేము సిపిఎం పార్టీ కోరుకునేది ఏంటి, పదవి వచ్చినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా ఆ పదవులు ప్రజలు సేవ చేయడానికే మా పదవులు. సో పార్టీ ఫిరాయింపులు అనగా నాకు ఒక అంశం గుర్తొచ్చింది. మిమ్మల్ని ఏమైనా రమ్మని ఎవరు ఆహ్వానించలేదా? ప్రయత్నం చేశారు. ఇది ఒక విప్లవ పార్టీ. ఇవాళ దేశం కోసం, ప్రజల కోసం నికరంగా నిలబడింది, కష్టజీవుల కోసం నిలబడే పార్టీ సిపిఎం పార్టీ. ఎన్నుకున్న పార్టీ, నమ్ముకున్న ప్రజలకి మోసం చేయడం నాకు అలవాట్లేదు. మీరు ఏ పదవులు ఏ ఆఫర్లు ఇచ్చినా ఆఫర్ గిఫర్ నై అని చెప్పేసి తిరస్కరించాం మనం. అంటే వచ్చే పదవులు ఇస్తామని అన్నారు. ఇస్తామన్నారు. ఇక అన్ని రకాల నాకు అది అవసరం. నా పార్టీ ముఖ్యం, ప్రజలు ముఖ్యం. సిపిఎం పార్టీ ఒక విప్లవం. సమాధానం చెప్పారు స్ట్రైట్గా వాళ్ళకి? స్ట్రైట్గా మీరు ఆ ముఖ్యమంత్రి పదవి ఇస్తానో నాకు అవసరం లేదు, నా పార్టీ ముఖ్యం, నా ప్రజలు ముఖ్యం. ఇది మహానీయుడు పుత్తలపల్లి సుందరయ్య గారు నిర్మించిన పార్టీ. ఎందరో త్యాగధనులు, వేల మంది ఈ పార్టీ కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ. ఈ పార్టీని వీడేది లేదు, అటువంటి ఆలోచన మంచిది కాదు, మీరు వెళ్ళిపోయాను అన్న. ఎందుకు సున్నం రాజయ్య గారు చాలా సింపుల్గా కనిపిస్తారు? జనరల్గా ఒక ప్రజాప్రతినిధి, అందులో ఎమ్మెల్యే అనగానే మనకు ఒక రకమైన ఇది వస్తూ ఉంటుంది. అంటే చేతికి బంగారు ఉంగరాలని, చైన్లు అని, లేకపోతే 10 కార్లు, ఇంత హడావుడు ఎక్కడ సున్నం రాజయ్య గారిని చూసినప్పుడు కనబడదు. మనం పార్టీ ఏదైతే ఇవాళ త్రిపురలో కానీ కేరళలో కానీ ఏ పద్ధతిలో ఉందో మనం కూడా ఇక్కడ ప్రజలకి ఆదర్శంగా ఉండాలా, నిరాడంబరంగా ఉండాలి తప్ప అంగు ఆర్భాటం అంటే దేం కాదుగా. అది ఉండకూడదని నాకు మొదటి నుంచి నా బాల్యం నుంచి ఉన్నటువంటి సిస్టమ్ అది. చాలా సింపుల్గా ఉంటారు మీరు. సో 2-వీలర్ మీద కూడా మీరు వెళ్తున్నారు అసెంబ్లీకి కూడా? 2-వీలర్ మీద మీరు ప్రయాణం చేసి అసెంబ్లీ లోకపల్కి వెళ్ళిన వార్తలు కూడా మనం చూసాం. అసెంబ్లీలో మోటార్ సైకిల్ మీద పోయాయి. మోటార్ సైకిల్ మీద వెళ్ళారు. మీకోసం ఒక బస్సు కూడా ఎమ్మెల్యేలందరికీ ఒక బస్సు ఉన్నది. మన బడ్జెట్ సమావేశంలో తీసేశారు. స్పీకర్ని అడిగాను, సెక్రటరీ గారు, అసెంబ్లీ స్పీకర్ గారిని అడిగాను,
సెక్రటరీ గారిని అడిగాను ఆ బస్సు ఉండాలని, నేను ఒక్కడి కోసం బస్సు ఏంటి అన్నారు. చాలే పెట్టి పెట్టి లేదు మన నా ప్రయత్నం ఏం పోతుంది. ఆ బస్సులో కూడా నేను చూశాను కొన్ని ఫోటోలు, మీరు ఒక్కరే ఉన్నారు అందులో, ఒక్క ఎమ్మెల్యే కూడా మనకు కనబడలేదు. ఎవరి ఎవరి సొంత వాహనాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు, మీకు అనిపించలేదు ఎప్పుడు నాకు కూడా ఒక కారు ఉండాలి అది ఇదని? వెహికల్ ఉంటుంది కానీ వెహికల్ అన్ని చోట్ల అన్ని రకాలుగా, నాకు వెహికల్ ఉంది కానీ అన్ని చోట్ల నేను దాన్ని సద్వినియోగించాను. ఎందుకంటే నా అవసరం ఉన్న చోటే వెహికల్. నేను రామాలయం వెళ్ళినా టూ వీలర్ మీద తిరుగుతా. ఏది వెళ్ళాల్సి వస్తే ఆటోల్లో బస్సుల్లో కూడా ప్రయాణం చేస్తే బస్సే ప్రాధాన్యత నాకు. సో సామాన్య ప్రజల మధ్య మీరు మీ ప్రయాణం అంటారు? ప్రయాణం సామాన్యుల కోసం ఉన్నది సిపిఎం పార్టీ. సామాన్యుల ప్రజల వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఉండవు పదవులు. ప్రజల సేవ చేయటం కానీ సంపాదన కోసం కాదు. సో మీ జీవిత లక్ష్యం ఏంటి సున్నం రాజయ్య గారు? అంటే ఏం కావాలి, ఏం చేయాలి ఇంకా ప్రజలకు అని మీరు అనుకుంటారు? ప్రజలకి మనం ఉన్నంతకాలం ఆ పార్టీ ఆ ప్రజలకి సేవ చేయాలి. వాళ్ళందరూ కూడా ఈ దోపిడీ లేని సమాజం రావాలి. కష్టజీవులందరూ కూడా స్వేచ్ఛగా ఉండేటటువంటి అవకాశం ఉండాలి. ఏది విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అందరూ రావాలి. అటువంటి ఆలోచన ఉండాలి. అటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఈ త్రిపుర లాంటి, కేరళ లాంటి పరిపాలన ఉండాలని కోరిక. అటువంటి పరిపాలన వస్తే ప్రజలందరికీ విద్య, వైద్యం కానీ, ఉపాధి కానీ, ఉద్యోగ అవకాశాలు ఉండేటటువంటి దాని స్థాపన ఇక్కడ మన ప్రాంతంలో కూడా అటువంటి పార్టీ బలపడాలి. సో ఇంకొక విషయం కూడా, మీరు అసెంబ్లీకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఆపారు మిమ్మల్ని అని కూడా కొన్ని వార్తలు మనం మేము విన్నాం. ఆపారంటే వాళ్ళకి మీరు ఆటోలో వచ్చారు కాబట్టి. ఆటోలు అంటే ఆటోలో మనకున్న అవకాశం వచ్చాను ఇవ్వాలని చెప్పేసి గొడవ చేసి నీ వదిలేశారు. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేస్తే పొరపాటు అయిందని ఆఫీసర్లు వచ్చి రిక్వెస్ట్ చేశారు. అంటే ఏమనిపిస్తుంది మీకు, అంటే మిగతా ఎమ్మెల్యేలతో ఒకసారి చూసినప్పుడు ఆ హంగులు, ఆ ఆర్భాటాలు, మీకంటే ఆర్భాటపు రాజకీయాలు అంటే మీకు తెలియదు, హడావుడి వాతావరణం మీలో కనిపించదు, ఏమనిపిస్తుంది అవన్నీ చూసినప్పుడు? అవి వాళ్ళకి ఇవాళ వ్యవస్థలో ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. మనకు ఒక సిస్టమ్, ఒక పార్టీ, ఒక పద్ధతులు ఉంది. ఆ పద్ధతులు పోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండవు. ప్రజల అనుభవాలకు అనుగుణంగా పోవాలనేది నా ఆలోచన. సో టీమాస్ ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళగలుగుతున్నారు, ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? టీమాస్ ఈరోజు మంచి ఫలితాలు వచ్చినాయి. టీమాస్ ద్వారానే ఈరోజు సామాజిక న్యాయం జరుగుద్ది. ఇవాళ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అది ఒక వేదికగా ఉన్నటువంటి అవకాశం ఈరోజు స్పష్టంగా కనపడుతుంది. సో ఏ రకంగా ప్రజల్ని మీరు ఇది చేస్తున్నారు, ఏ రకంగా ప్రజలందరినీ సమీకరించే ప్రయత్నం? ప్రజలందరినీ కూడా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, విద్య కానీ, వైద్యం కానీ, అక్కడ ఉన్న అసమానతలు కానీ ఎన్ని పోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్లు కానీ వీటిలో కానీ కేటాయింపులు ఉండవు. అటువంటి కేటాయింపులు రావాలంటే ఈ బడుగు బలహీన వర్గాలను ఐక్యమై ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తేనే మార్పు వస్తుంది. అటువంటి దాన్ని ఈరోజు టీమాసు ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి కార్యక్రమం ఇవాళ 170-180 సంఘాలు ఈరోజు ఐక్యమై ఇవాళ మా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈరోజు అందరూ ఫోరంగా ఏర్పడి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. సో 2019 రాజకీయాలు ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్? 2019 రాజకీయాలు ఈరోజు కేంద్రం ఉన్న బీజేపీ ఈరోజు పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితి. ఈరోజు మతం పేరుతో ఈరోజు ప్రమాదకరంగా ఉంది. దానికి ప్రత్యామ్యంగా సిపిఎం పార్టీ వామపక్షాలని అందరూ కలుపుకొని ప్రత్యామ్నాయంగా ఈరోజు దేశంలో ప్రజలకి బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసుకుంటూ ప్రత్యామ్య వేదిక ఉండాలని సిపిఎం భావిస్తుంది. 2019 ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్తో కానీ ఇటువంటి అనుబంధం కానీ అవగాహన కానీ పొత్తు కానీ ఉండదు. బీజేపీని కాంగ్రెస్ వ్యతిరేకించే శక్తులన్నీ కూడా ఐక్యం చేయాలనేది, బూర్జా పార్టీలతో కలిసి ఉండకూడదనేది సిపిఎం పార్టీ తీసుకున్న నిర్ణయం. సో రాష్ట్రంలో? రాష్ట్రంలో కూడా అట్లనే. ఏది బీజేపీ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా మేము కలిసి వచ్చే శక్తులన్నీ కూడా వామపక్షాలు కలుపుకొని పోరాటాలు ఉద్యమాలు చేస్తాం. అసెంబ్లీలో కూడా అటువంటి అసెంబ్లీలో ఉన్నది మనం ఒకళ్ళమే సిపిఎంగా, కానీ అక్కడ ఈ సమస్యలే ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం మీద పోరాడతారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మీరు ఏ అంశాలని లేవనెత్తబోతున్నారు ప్రధానంగా మీ నియోజకవర్గానికి సంబంధించి? నా నియోజకవర్గం సంబంధించినట్టు ఇరిగేషన్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. దుమ్ముగూడెం దగ్గర ప్రగల్పల దగ్గర ఎత్తిపోతల పథకం, అట్లానే చర్ల దగ్గర ఒద్దిపేట చెక్ డ్యామ్, అట్లానే ఈ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రహదారులు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, కాలేజీలు కానీ, వాటన్నిటిని కూడా చేయాలనేది అంటున్నట్టు. ప్రతి ఇవాళ 20,000 ఎకరాలు గిరిజనులు పండించే పంట ఉంది అక్కడ. ఓకే. దానికి రేపు అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి అక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలనేది ఒత్తిడి తీసుకొస్తాను. అట్లానే ఇరిగేషన్ స్కీమ్స్, మంచి పసుకలమైన నీటి వనరులు ఉన్నాయి, గోదావరి నదులు ఉన్నాయి, వాటికి ఎత్తిపోతల పథకాలు కానీ చెక్ డ్యాములు కానీ పెడితే
ఒక 5,000-10,000 ఎకరాలు అక్కడక్కడ మండలానికి 10,000-20,000 ఎకరాలు సాగు వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో మీ పార్టీ మీద కామెంట్ చేసిన పరిస్థితి, ఎక్కడున్నారు కమ్యూనిస్టులు అని మీరు అసెంబ్లీ గేట్ ముందు ప్లకార్డ్ పట్టుకుని మీరు నిరసన కూడా వ్యక్తం చేశారు. ఎక్కడున్నారు అసెంబ్లీలో ఈ పాసింగ్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇది చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అయిపోయింది దేశాలంటే అన్న. కమ్యూనిస్ట్ పార్టీ పోలేదు, అది కమ్యూనిజానికి సాగు లేదు, అది ఒక మార్క్సిజం లెనిజం, ఒక మార్క్స్ ఒక మార్క్సిజం ఒక మహత్తరం ఆయా సిద్ధాంతం అంటే దానికి నిర్వచనం చెప్పి నేను కూడా మార్క్స్ క్యాపిటల్ చదివానని ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు చేసేవి ఉద్యమాలు పోరాటాలు కొన్ని తప్పుదప్పుడు అట్లా కాదు, మాది ప్రజాపక్షం కార్మికుల కోసం ఉద్యోగుల కోసం పోరాడే సంఘం సిఐటి కానీ అనుబంధ సంఘాలు ఉన్నాయని మనం చెప్పి తప్ప అట్లా అట్లా కాదని నేను కూడా మార్క్స్ క్యాపిటల్ చదివానని ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఉటంకించి చెప్పినప్పుడు చైనా జానారెడ్డి గారు మాట్లాడుతూ చెప్తే నేను దాన్ని మళ్ళీ కౌంట్ చేశాను, ఇది సరైనది కాదు ముఖ్యమంత్రి గారు ఆ మాట అంటే మళ్ళీ ఆయన ఒక 5-10 నిమిషాలు దాన్ని నిర్వచనం చెప్పి చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే సిపిఎం పార్టీ ఇది విధానపరంగా ప్రజల్లోకి వెళ్ళేది సిద్ధాంతాలను నమ్మి ప్రజా సమస్యల్ని ప్రజా ఎజెండాగా పోతున్న పార్టీ సిపిఎం పార్టీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు, ప్రజల పక్షాన మీ పోరాటం అసెంబ్లీలో బయట ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భద్రాచలం ఎమ్మెల్యే సిపిఎం శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య గారితో 1-to-1. చూస్తూనే ఉండండి 10 టీవీ ప్రజలే వార్తలు.